అధికారులు ఏని పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ మద్యం రవాణా దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ నుండి ఏపీకి మద్యం బాటిళ్లు అక్రమ రవాణా చేస్తుండగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం చెవుటూరు గ్రామం వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో 784 మద్యం బాటిళ్లను ఎస్ఐ ధర్మరాజు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మద్యంతో పాటు 5 వ్యక్తులను అరెస్టు చేసి ఒక ఆటో ఒక స్కూటర్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిగుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జిగుండూరు ఎస్ఐ గారు ఆయన సిబ్బంది చెవుటూరు గ్రామం దగ్గర ఆయన రాబోయిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేయగా మొత్తం 5 వ్యక్తులు ఒక ఆటో ఒక స్కూటర్తో పాటు 784 లెక్క బాటిల్ తెలంగాణ మద్యం దొరకడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అందరం కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క అక్రమ మద్యం వ్యాపారానికి అలవాటు పడి ఉన్న వ్యక్తులు అలవాటుగా ఇవి చేస్తే కనుక వాళ్ళపైన రౌడీ షీట్లు తెరవడంతో పాటు ఎవరైతే 5 అంతకంటే ఎక్కువగా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే కనుక వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ వాటి జోలికి పోవద్దని ఈ అక్రమ మద్యం వ్యాపారం జోలికి పోవద్దని ప్రజలకు